Hello everyone, welcome back to Vidya TV. Right, Singareni Collieries selection process endo ee particular video lo telusukundamu. First vachesi manam already ippudu ee exam aina sare adi junior staff nurse kanivandi, fitter trainee kanivandi, electrician trainee, modular trainee or turner, veetannitiki meer chusinatayite marks vachesi 150 marks untayi. కానీ ప్రొవిజనల్ లిస్ట్లో మనం చూసినట్టయితే మ్యాక్సిమం అందరికీ 70, 80 or 65, 65.5 అట్లా మార్క్స్ ఉన్నాయి. కానీ నోబడీ గాట్ అబౌవ్ 100. అంటే అదేంటంటే దో పేపర్ ఈజ్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్, కానీ మనకు ప్రొవిజనల్ లిస్ట్లో మాత్రం బిలో 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు అంటే సార్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, ఈ సింగరేణి కాలరీస్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, అందువల్లనే ఇంత తక్కువ వస్తున్నావా అనే క్వశ్చన్స్ అయితే కొన్ని రేజ్ అయ్యాయి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. దో పేపర్ ఈజ్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్, కానీ ఆ 150 మార్క్స్ని ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు 100. సో 100 మార్క్స్కి కన్వర్ట్ చేస్తారు. అంటే 150కి మీకు ఎన్ని మార్క్స్ వస్తావో ఆ మార్క్స్ని 100కి కన్వర్ట్ చేసి మనకు ఈ ప్రొవిజనల్ లిస్ట్లో మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని సింగరేణి కాలరీస్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇప్పటివరకు అయితే ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, వెదర్ ఇట్ ఈజ్ మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ ఆర్ ఈ ఫిట్ ట్రైనీ ఇటీ సంబంధించిన జాబ్స్ కానివ్వండి, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో దానివల్ల ఇప్పుడు 150 మార్క్స్ అనేది 100కి కన్వర్ట్ చేయడం వల్ల మనకి అవుట్ ఆఫ్ 100కి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇంకొకటి సార్, ఎంతమంది పిలుస్తారు అంటే సెలెక్షన్ లిస్ట్లో కెన్ వీ ఎక్స్పెక్ట్, అంటే ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారు. సో అదేంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూనియర్ స్టాఫ్ ట్రైనీ ఎగ్జామ్ జరిగింది, ఆ దాంట్లో యాక్చువల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని, 84 ఉన్నాయి. సో 84 పోస్ట్లకి వాట్ దే డూ ఇస్ 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది. ఓకే, సో 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది. అంటే 84 పోస్ట్లకు రైట్ 178 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 180 మెంబర్స్ని పిలవడం జరుగుతుంది. 168 అంటే 170, 180 పిలవడం జరుగుతుంది. రైట్, ఇంకొకటి ఏంటంటే సార్ సీరియల్ నంబర్స్లో నాది ఇప్పుడు 150 పొజిషన్లో ఉంది, లేకపోతే 80 పొజిషన్లో ఉంది, నాకు వచ్చే ఛాన్స్ ఉంటుందా, అదొక క్వశ్చన్ ఉంది. రైట్, వన్ థింగ్ లెట్ మీ క్లియర్, ఇప్పుడు సీరియల్ నెంబర్ ప్రకారం ఇప్పుడు సపోజ్ 1:2 రేషియో కాబట్టి 170 లోపు మీ ర్యాంక్ ఉంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అని మనం చెప్పలేము. ఎందుకంటే దాంట్లో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, మళ్ళీ రిజర్వేషన్ ఫ్యాక్టర్ అండ్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ కూడా ఉంటుంది. ఇవన్నీ దాటేసుకొని వస్తే, ఎందుకంటే ఇప్పుడు 500 లోపల ఉన్న 200, 250 ర్యాంక్ ఉన్నవాడికి ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ కానీ లోకల్ కేటగిరీ ఏజ్ క్రైటీరియా బట్టి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ కెనాట్ సే దట్ ఇఫ్ యు ఆర్ విదిన్ 200 ర్యాంక్ అండ్ 200 సీరియల్ నెంబర్స్ లోపల ఉంటే మీకు కంపల్సరీ జాబ్ కన్ఫర్మ్ అని అయితే, అంటే లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే 200 దాటిన తర్వాత 150లో ఉన్నా కదా నాకు రాదేమో అనేది కూడా మనకు డౌట్స్ అవసరం లేదు. ఎందుకంటే అది వచ్చాక మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సెలెక్షన్ లిస్ట్లో కంపల్సరీ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ఉంటుంది, రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా కంపల్సరీ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ అనేవి ఇవన్నీ. సో ఈ కేటగిరీస్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఎవరికి వస్తుంది అనేది కూడా మనము క్లారిటీగా చెప్పలేము. సో కాబట్టి 1:2 ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫోర్స్ 84 అంటే 1:2 రేషియో ప్రకారం మనం సీరియల్ నెంబర్లో ఉంటేనే మనకు జాబ్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. అంతకన్నా ఇంకెక్కువ సీరియల్ నెంబర్ అంటే 200 పొజిషన్లో ఉన్నా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అంతే తప్ప రావు అని మాత్రం అనుకోదు. సో సెలెక్షన్ లిస్ట్ పెట్టేదాకా ఏదైనా అవ్వచ్చు, సో కంపల్సరీ వెయిట్ ఫర్ ద సెలెక్షన్ లిస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సింగరేణి కాలరీ జాబ్స్. రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.